నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ప్రెస్ మీట్. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో కాంగ్రెస్తో తీవ్రంగా నష్టపోయిన ఆటో మరియు జీప్ కార్మికుల కుటుంబ సభ్యులు ఓట్లు దాదాపుగా 50,000. వరద కాలువ ప్రాంతం మరియు నిజాం సాగర్ ఆయకట్టు ప్రాంతాల్లో పంటలు వేసుకుని ఎండిపోయిన రైతన్నల కుటుంబ సభ్యులు దాదాపు 25,000 మంది. విద్యుత్పై ఆధారపడే డ్రై క్లీనర్లు, వెల్డింగ్ దుకాణాలు, టైలర్స్ తదితరులకు గతంలో పోలిస్తే కనిపిస్తున్న విద్యుత్తో మార్పులు, వాళ్ళు కూడా కాంగ్రెస్కి 100% ఓటు వేసే అవకాశం లేదని అన్నారు. అందరినీ కూడా, మా జర్నలిస్ట్ని కూడా సహకరించమని, ఎందుకంటే ఇది నా సమస్యను మన సమస్యను కాదు, మన తెలంగాణ పిల్లల భవిష్యత్తు కూడా. ఆనెస్ట్గా చెప్తా ఉన్నాను, అర్థం చేసుకోండి. 5 నెలల్లో కంపెనీలు వాపసు పోయినాయంటే పరిస్థితి ఎట్లా పోతా ఉందో భవిష్యత్తులో. మనకి ఏమవుతుందంటే మనం చిన్న చిన్న ఇది రాలేదు నాకు అది రాలేదు మనం పెద్ద విషయాల్లోకి పెద్దది మిస్ అయిపోతున్నాం అన్నది కోరిక. సో దయచేసి మీ అందరినీ కోరేది ఏంటంటే, మళ్ళీ ఒకసారి కారు గుర్తుంది వెళ్తుంది, పార్లమెంట్లో కొట్లాడుతుంది, గవర్నమెంట్ మీద కొట్లాడుతుంది, కొట్లాడి ధైర్యం వస్తుంది, వాళ్ళ అబద్ధాలను ఎండగట్టినట్టు అవుతుంది. కాబట్టి మీ అందరినీ కూడా కారు గుర్తు మీద ఓటేసి పార్లమెంట్ సభ్యులుగా మంచి నాయకుడు బాజిరెడ్డి గారు, ఒకసారి సర్పంచ్, 2 సార్లు మండల్ ప్రెసిడెంట్, 4 సార్లు ఎమ్మెల్యే గెలిచిన నాయకుడు బాజిరెడ్డి గారు. ఎంత గొప్ప నాయకుడు అంటే, ఆయనని ఇప్పుడున్న మన ఎంపీ గారి నాన్న చాలాసార్లు తొక్కేసినాడంట రాజకీయం. ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో ఉండే ఆ రోజు ప్రతిసారి తొక్కి, 6 మూడు గెలిస్తే నువ్వు రేపు పొద్దున భాషడబో అని భాషడ పంపించింది. ఆడే గెలిచింది, అక్కడ నుంచి వేరే కాల్సింది కూడా ఆడే గెలిచింది. 3 డేస్ ఉంది. మీరు చూస్తే కేసీఆర్ గారి బస్సు యాత్ర స్టార్ట్ అయిన నుండి ఎంత మార్పు వచ్చిందో మీకు కనబడతా ఉంది. ఇప్పుడు ఎలక్షన్లు మీ ద్వారా ప్రజలకు చెప్పేది ఏంటంటే, 10 ఏళ్ళ నిజానికి, మీ అనుభవంలో మీ కళ్ళ ముందున్న 10 ఏళ్ళ నిజానికి, గత 5 నెలల్లో మీ కళ్ళ ముందున్న అబద్ధానికి ఎలక్షన్ పోటీ. అదేవిధంగా 10 ఏళ్ళ కేసీఆర్ గారి పాలన, మా బీఆర్ఎస్ గారు బీఆర్ఎస్ పార్టీ పాలన, 5 ఏళ్ళు అరవింద్ ధర్మపురి గారు, మిగతా 10 ఏళ్ళ బీజేపీ పాలన, దీని మధ్య పోటీ. అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే, మన కొరుట్లో కాన్స్టిట్యూన్సీ వరకు వచ్చే వరకు గత 15 ఏళ్ళ నుంచి ఉన్న మంచి శాంతి, మంచి అందరు కలిసిమెలిసి ఉండడము వర్సెస్ ఆల్రెడీ 5 నెలల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదలైన అరాచకాలకు ఎలక్షన్. మీరు చూస్తే వాంకి గుర్తించుకొచ్చింది, 420 అరే థ్యాంక్ యూ. మీ అది మీకు తెలుసు కదా, మీ అందరికీ గ్యారంటీ తెలుసు కదా. ఇదో రైతు భరోసా. 6 గ్యారంటీలో ఫస్ట్ రైతు భరోసా ఉంది. ఇలా ప్రతి ఏటా రైతులకు కౌలు రైతు ఎకరానికి 15,000, వ్యవసాయ కూలీలకు 12,000, వరి పంట క్వింటాలకు 500. నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరే దీని గురించి రాసుకోవచ్చు న్యూస్. ఇప్పటికి కూడా ఇంకా కేసీఆర్ గారు బయలుదేరిన తర్వాత కూడా ఇంకా రైతు బంద్ చేస్తున్నారు. అన్నిటికంటే బాధాకరం ఏంటంటే, వాళ్ళకి తెలుసు కేసీఆర్ గారు వెనకాల పడినప్పటి నుంచి ఎంత మోసం ఉంటుందంటే కాంగ్రెస్ వాళ్ళ. ఉదాహరణకి నిన్న మొన్న డబ్బులు వేయడం మొదలుపెట్టింది. ఏమని ఆర్డర్స్ ఇచ్చినారు, రైతు భరోసా అని చెప్పిచ్చినారు. ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ రూల్స్ ప్రకారం పోయినసారి మేము ఆన్గోయింగ్ స్కీమ్ ఇస్తేనే ఆపినారు వాళ్ళు. ఏంటి ఆన్గోయింగ్ స్కీమ్? యాక్చువల్లీ ఆపొద్దు, సరే వాళ్ళు కంప్లైంట్ చేసి ఆపినారు కేసీఆర్ గారు ఆ రోజు ఎలక్షన్ కమిషన్. ఇప్పుడు ఆన్గోయింగ్ స్కీమ్ కాకుండా పేరు మార్చి రైతు భరోసా అంటే జనాలందరినీ ఏం చేసినట్టే, జనాలందరినీ ఇంకా పిచ్చోళ్ళు చేయడం. అంటే ఇంత మూర్ఖత్వమైన ప్రభుత్వం నా జీవితంలో చూడదు. ఇంత బాధ అంటే, ఇన్ని అబద్ధాలు చెప్తే ఎంత బాధ. ప్రజల్ని మోసం మీద మోసం చంపుతూనే ఉన్నారు. రైతు భరోసాని ఇప్పుడు నిన్న రిలీజ్ చేస్తే ఎలక్షన్ కేసీఆర్ గారు ఇవ్వమంటున్నారు, మేమేమో మా ఎలక్షన్ లో వాళ్ళు ఇవ్వద్దు అన్నారు. సరే మేమేమో మీరు ఇయ్యండి బాబు, మీకు ఓటు పడనియండి పర్లేదని కూడా చెప్తున్నారు. అయినా కావాలని రైతు భరోసాని పేరు పెడితే నిన్న ఏమైంది, ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ ఆపేస్తే మళ్ళీ దాని యాక్చువల్లీ వాళ్ళ వల్లనే ఎలక్షన్ కమిషన్ ఆపింది. రైతు బంధన్ ఉంటే 100% ఇప్పుడు అందరు కూడా వచ్చేసారు. సరే రైతు బంధు ఇయ్యదు. ఇక కౌలు రైతులకు 15,000 అది ఎప్పుడో గోవింద, వ్యవసాయ కూలీలు 12,000 గోవింద, బోనస్ 500 గోవింద, బోనస్ వదిలేయండి. దయచేసి మళ్ళీ మా ప్రెస్ మిత్రుల ద్వారా మళ్ళీ నా రిక్వెస్ట్ ఏంటంటే, నిన్నటి నుంచి వర్షం మొదలైంది,
మనకు కూడా జగిత్యాల జిల్లాలో కూడా నిన్న ఇవాళ రేపు వర్షా సూచనలు ఉన్నాయి. ఆ రిక్వెస్ట్ ఏంటంటే కనీసం కేసీఆర్ గారు చెప్పిన ఆ వరి ధర కన్నా వెంటనే కలెక్టర్ గారిని, ఈసీఓ గారిని, పిఎస్ఓ గారిని కోరుతా ఉన్నాను. మన అధికారులందరినీ దయచేసి వెంటనే వరి కొనుగోలు చేయాలి మన కాన్స్టిట్యూన్స్ లో. ఎందుకంటే అన్ని చోట్ల వరి వచ్చి పడింది, మళ్ళీ వర్షం పడితే మళ్ళీ వరి తడిసిపోతుంది, మళ్ళీ కష్టాలు సారిపోతారు రైతులు. ఆల్రెడీ రైతులు కడుపు కొట్టినారు. పంట స్టార్ట్ అయ్యే టైంలో కాసిన రైతు బంధు పెట్టుబడి పంట కోసం కూడా రాలేక ఆల్రెడీ మీరు చూస్తూ ఉన్నారు రైతుల ఆత్మహత్యలు చూసి. సో దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే కనీసం ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ పంట దగ్గర దగ్గర అందరి పంట 50-60% పడిపోయిందంట. వచ్చిన పంటన వెంటనే ఇంటి దగ్గర కొనాలని చెప్పి నేను అధికారులు మీ అందరి వరకు కోరుతా ఉన్నాను.